ఇప్పుడు బీజేపీలో ముగ్గురు నాయకులు ఉంటే నాలుగు గ్రూపులు బీజేపీలో సమన్వయం ఉందంటారా మీరు నిజంగా చెప్పండి వన్ అప్ మ్యాన్షిప్ లేదా ఒక మాట చెప్పండి నాగేశ్వర గారు జాతీయ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మీకు తెలుసు ఏమని మా పార్టీకి శత్రులు అక్కర్లేదు మాకు మేమే శత్రులం అన్నది మమ్మల్ని ఒడగొట్టలేవలేరు మాకు మేము ఒడగొట్టుకుంటామని చెప్పి ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చున్న జడ్డ వాళ్ళని అనుకుంటారు ఒకటి రెండోది ఏంది ఈవెన్ ప్రాంతీయ పార్టీలలో కూడా అనేక రకాల గ్రూపులు ఉంటాయి కాకపోతే అక్కడ తొక్కిపట్టి ఉంటాయి అగ్రనాయకుని దగ్గరికి వచ్చారు ఆగిపోతాయి ఇప్పుడు మొన్న ఒకటి జరిగింది టీఆర్ఎస్ పార్టీలో ఒక మంత్రి మీద బాహాటంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అంతా కూడా అది శురువు అయిందంటే ఇంకో జిల్లా శురువు అయితేనే ఉంటాయి కదా అన్ని జిల్లాలో ఉన్నాయి తెల్లారి పేపర్ రాసిన అలాగే అంటారు అన్ని పార్టీలలో ఉంటాయి దట్ ఇస్ గుడ్ వెరీ గుడ్ నిజంగా మీ ఆనెస్టీకి మెచ్చుకోవచ్చు అన్ని పార్టీలు సిన్సియర్గా అంగీకరిస్తున్నారు వెరీ గుడ్ అది ఉండాలి కానీ రెండు పార్టీకి నష్టం కదా చెప్తా అందుకనే ఎప్పుడు కూడా గ్రూపులు ఉంటాయి వైరుధ్యాలు ఉంటాయి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది కానీ పార్టీకి విఘాతం కలిగేటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండకూడదు పార్టీకి విఘాతం కలిగేటువంటి శత్రుత్వం ఉండకూడదు ఇద్దరు పార్టీల మధ్య శత్రుత్వం ఉంటే వేరు కానీ విత్ ఇన్ ద పార్టీలో అది ఉండడానికి ఆస్కారం ఉండదు ఒకవేళ అది ఉన్నది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లయిందో మీరు చూస్తున్నారు అందుకనే భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంటర్నల్ వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి ఎట్లా పురోగమించాలని చెప్పి పురోగమించగలుగుతున్నాం కాబట్టే కదా 303 సీట్లు వచ్చినాయి నాగేశ్వర గారు పురోగమించినాం కాబట్టే కదా 18 రాష్ట్రాలు అధికారంకి వచ్చినాం పురోగమించినాం కాబట్టే కదా ఇలా 6 సార్లు గెలుచుకొని 7వ సారి కూడా గుజరాత్లో అధికారంకి వచ్చినాం